బ్యాక్ టు న్యూస్. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తమపై ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని రామోజీరావు, శైలజా కిరణ్లు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. మార్గదర్శి తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదించారు. తమను వేధించేందుకే ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్న పిటిషనర్ల వాదనలో బలముందని హైకోర్టు అభిప్రాయపడింది. చిట్ ఫండ్ నిధులను ఇతర మ్యూచువల్ ఫండ్లకు బదిలీ చేశారన్న ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ఒకవేళ నిధులు అలా మళ్లించినా అది నిధుల దుర్వినియోగం కిందకు రాదని కోర్టు అభిప్రాయపడింది. ఖాతాదారులను మోసం చేశారని అనడానికి లేదని పేర్కొంది. మార్గదర్శి ఖాతాదారులు ఎవరూ ఫిర్యాదు చేయకున్నా రాష్ట ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మార్గదర్శికి సంబంధించి ఇప్పటికే 2 పిటిషన్లు తెలంగాణ హైకోర్టు వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటి విచారణ అర్హత గురించి కోర్టు విచారిస్తోంది. ఆ 2 పిటిషన్లకు ప్రస్తుత పిటిషన్లు ట్యాగ్ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తమపై ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని రామోజీరావు, శైలజా కిరణ్లు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. మార్గదర్శి తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దూత్రా వాదించారు. తమను వేధించేందుకే ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్న పిటిషనర్ల వాదనలో బలముందని హైకోర్టు అభిప్రాయపడింది. చిట్ ఫండ్ నిధులను ఇతర మ్యూచువల్ ఫండ్లకు బదిలీ చేశారన్న ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ఒకవేళ నిధులు అలా మళ్లించినా అది నిధుల దుర్వినియోగం కిందకు రాదని కోర్టు అభిప్రాయపడింది. ఖాతాదారులను మోసం చేశారని అనడానికి లేదని పేర్కొంది. మార్గదర్శి ఖాతాదారులు ఎవరూ ఫిర్యాదు చేయకున్నా రాష్ట ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మార్గదర్శికి సంబంధించి ఇప్పటికే 2 పిటిషన్లు తెలంగాణ హైకోర్టు వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటి విచారణ అర్హత గురించి కోర్టు విచారిస్తోంది. ఆ 2 పిటిషన్లకు ప్రస్తుత పిటిషన్లు ట్యాగ్ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.